సైబర్ నేరగాళ్లు కొత్త పంధాన్ని ఎంచుకున్నారు ఎప్పుడు లేని విధంగా వాట్సాప్ ను హ్యాక్ చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి చాలా తెలివిగా ఓటీపీ మనతోనే చెప్పిస్తూ మన వాట్సాప్ లనే హ్యాక్ చేస్తున్నారు సైబర్ మాయగాళ్లు హైదరాబాద్ లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి ఒక్కసారి ఓటీపీ చెప్తే మన వాట్సాప్ చాట్ కాంటాక్ట్స్ గ్రూపులు గ్రూపుల్లోని సభ్యుల వివరాలు అన్నీ కూడా వీరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి సెలబ్రిటీలని ఈ విధంగా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు ఇలా వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండేందుకు సైబర్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు అజ్ఞాత వ్యక్తులు ముందుగా మనకు ఒక ఓటీపీ పంపిస్తారు వారే మనకు ఫోన్ చేసి పొరపాటున నా నెంబర్ బదులు ఓటీపీ కోసం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను ఓటీపీ మీ ఫోన్కి వచ్చింది ఆ ఓటీపీ నాకు కొంచెం అర్జెంట్ దయచేసి చెప్తారా అనంటూ తెలివిగా మనల్ని కోరుతారు వారి మాటలు నమ్మి మన ఫోన్ కుచ్చిన ఓటీపీని వారికి చెప్పగానే మన వాట్సాప్ లాగౌట్ అయిపోతుంది ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల ఫోన్లలో మన వాట్సాప్ ని లాగిన్ చేసుకుంటారు ఇలా మన వాట్సాప్ వివరాలు మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళిపోతాయి తరువాతే అనేక సమస్యలు మొదలవుతాయి హైదరాబాద్ లో కొందరు తమకిలా జరిగిందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ఇలా చేస్తున్నారు అని తెలుస్తోంది వాట్సాప్ను ను సైబర్ మాయిగాళ్ల వాళ్ల ఫోను లోకి లాగిన్ అయిన తర్వాత వారి కాంటాక్ట్స్ మెసేజెస్ గ్రూప్స్ గ్రూప్ ఇన్ఫో వంటి వివరాలని కూడా చూడొచ్చు వీటి ద్వారా మోసాలకు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంటుంది అయితే ఇది హ్యాకింగ్ కాదని సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వాట్సాప్ ను మోసగాళ్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని పలువురు సైబర్ నిపుణులు చెబుతున్నారు మన ఫోన్ నంబర్లతో వాళ్ల ఫోన్లలో వాట్సాప్ ను లాగిన్ చేసుకోవడమే వీళ్ల టార్గెట్ గా కనిపిస్తోంది కాబట్టి ఇలా వచ్చే ఓటీపీలను అజ్ఞాత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు అంటూ సూచిస్తున్నారు ఇలా చెప్తే మన వాట్సాప్ నుంచి మనం లాగౌట్ అయిపోయి ఎవరో సైబర్ నేరగాళ్లు లాగిన్ అవుతారని మోసాలకు పాల్పడతారని చెప్తున్నారు నిజానికి ఓటీపీ అనేది ఎక్కడి నుంచి వచ్చినా కూడా చాలా ముఖ్యమైనది సీక్రెట్ కోడ్ లాంటిదని అర్థం ఓటీపీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అజ్ఞాత వ్యక్తులకు చెప్పకూడదు ముఖ్యంగా ఓటీపీల ద్వారానే ఎక్కువగా బ్యాంకింగ్ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి ఏవో మాయ మాటలు చెప్పి మన ఫోన్లకు వచ్చే ఓటీపీలను అడిగి మన అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తారు ఇప్పటి వరకు ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి జరుగుతున్నాయి కూడా ఇప్పుడు కొత్తగా మన వాట్సాప్ను మోసగాళ్లు ఓటీపీ ద్వారా వాళ్ల చేతుల్లోకి తీసుకుంటున్నారు కాబట్టి ఓటీపీలు ఎప్పుడూ కూడా బయట వ్యక్తులకు చెప్పవద్దు అని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు